గిరిజన రిజర్వేషన్లపై కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ నిలదీశారు. హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన తెలంగాణ ఆదివాసీ బంజారా ఆత్మీయ సభకు ఆయన హాజరయ్యారు. ఈ క్రమంలో కేంద్రంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గిరిజన రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలపాలని చేతులెత్తి మొక్కుతున్నానన్నారు. విభజన రాజకీయం మొదలు పెట్టిన కేంద్ర హోంమంత్రిని అడుగుతున్నా, గిరిజన రిజర్వేషన్ బిల్లును ఎందుకు తొక్కి పెడుతున్నారన్నారు. ఇక్కడకు వచ్చి విద్వేషాలు పెంచడం, రాజకీయం తప్ప ఏం చేశారని ప్రశ్నించారు. పేదల ఉసురు పోసుకునే పనులు కేంద్రం చేస్తోందని కేసీఆర్ విమర్శించారు. 2 లక్షల కోట్లు కార్పొరేట్లకు దోచి పెడుతోందని ఆరోపించారు. ఎస్టీ రిజర్వేషన్లు 10% పెంచాలని ఏకగ్రీవంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపి 7 ఏళ్లు అయింది. కేంద్రం ఆ బిల్లును ఎందుకు తొక్కి పెడుతోందని నిలదీశారు. ఆ తీర్మానానికి రాష్ట్రపతి ఆమోదం ఇచ్చి పంపిస్తే 5 నిమిషాల్లో జీవో ఇస్తామని స్పష్టం చేశారు. అనంతరం కష్టపడి సాధించుకున్న తెలంగాణలో కల్లోలం రాకుండా చూసుకోవాలని పేర్కొన్నారు. ఇలాంటి మరిన్ని తెలంగాణ వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.